రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కులాలను ద్వేషించడం సబబు కాదని టీపీసీసీ ఆర్గనైజర్స్ బక్ సెక్రటరీ మార్యం బాలకృష్ణ అన్నారు. మెదక్ పట్టణంలోని స్థానిక కార్యాలయంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మార్యం బాలయ్య విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మొన్న జరిగిన కొడంగల్ సభలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి మాట్లాడిన కోమటి కుక్కలు తుర్క కుక్కలు అని అనడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. అలా కులాలను కుక్కలు అని అనడం, కించపరిచేలా మాట్లాడడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మొన్న కేసీఆర్ అభ్యర్థులకు చెప్పిన మాటలు ఇవేనా అని ఆయన అన్నారు. ఒకే దగ్గర కాదు, ఇలాగే 4 నియోజకవర్గాల్లో ఇలాంటి కులాలను దూషిస్తూ మాట్లాడుతున్నారని, క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకుంటున్న కేసీఆర్ వారి అభ్యర్థులు చేస్తున్న నిర్వాహకులను చూసుకొని మాట్లాడాలని తెలిపారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్న కేసీఆర్ జాతిపిత కాదు అని, తెలంగాణ బూతులు మిషన్ భగీరథ నీరు వస్తే మొన్న కొడంగల్ సభలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు కోమటి కుక్కలు తుర్క కుక్కలు అనేది ఏదైతే సంబోధించిండో, ఖబర్దార్ గురునాథ్ రెడ్డి, నీకు వయసు మించిపోయింది, 70 సంవత్సరాలు వచ్చినాయి, రిటైర్మెంట్ తీసుకో. ఎందుకంటే ఒక కులాన్ని మతాన్ని సంబంధించి కుక్కలను సంబోధించడం తగదు. కేసీఆర్ గారు ఈ మధ్యలో పాఠాలు పెడతాం మేము నియోజకవర్గ అభ్యర్థులకు అని చెప్పేసి అన్నారు. అయ్యా కేసీఆర్ గారు మీరు పాఠాలు చెప్పినవి ఇవేనా? నారాయణ గేడ అభ్యర్థమో ఎస్టీ లంబాడి సోదరులను తిడతాడు. అదే క్రాంతి కిరణ్ గారు ఉద్యోగులను తాటదీస్తా అని చెప్పేసి అంటాడు. మందా జగన్నాథం రసమయ బాలకిషన్ గారు పత్రికా మిత్రులను తిడతారు. అంటే మీరు చెప్తున్న క్లాసులు ఇవేనా నాయా? తెలంగాణ జాతిపిత అని చెప్పేది తెలంగాణ జాతిపిత కాదు, మీరు తెలంగాణకు బూతులు నేర్పే పిత తయారవుతున్నారు. మహాత్మా గాంధీ ఏదైతే స్వాతంత్రం తీసుకొచ్చి మా వైశ్యుడు జాతిపిత బిరుదు సంపాదించిండు, మీరేం చేస్తున్నారు? తెలంగాణ బూతుల పితగా తయారవుతున్నారు. మీరు మైకులు పట్టుకొని పెద్ద పెద్ద నాయకులను తిడుతున్నారు, వీళ్ళు నియోజకవర్గంలో మందని తిడుతున్నారు. మీరు మిమ్మల్కు 100% చెప్తున్నాం, ఫస్ట్ గురునాథ్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి, పత్రికా మిత్రులందరూ మొత్తం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఏదైతే 100 సీట్లు వస్తున్నాయని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని గొప్ప ప్రచారం చేసుకుంటారు, మళ్ళీ గడ్డాలు ఎందుకు గీస్తున్నారు, పాడలు ఎందుకు మోస్తున్నారు, ఛాయలు ఎందుకు వస్తున్నారు, ఆఖరికి ముడ్డి కూడా కడుతున్నారా? ఇదే మీ మీడియాలో చూసాము. ముడ్డి మీరు అభివృద్ధి చేసినట్టయితే ఈ ముడ్డు కడగాల్సిన అవసరం ఏముంది? నిన్న మొన్న టైమ్స్లో సర్వే అయింది, టైమ్స్లో సర్వేలు ఏమని చెప్పి 30 నుంచి 40 సీట్ల టీఆర్ఎస్ పడిపోయింది గ్రామాన్ని. మీరు ఇట్లాంటి అభ్యర్థులను పెట్టుకొని రేపు ఏ ముఖం పెట్టుకొని ఓట్లకు పోతారు? ఇప్పటికే మేము నీళ్ళు ఇస్తేనే ఓట్లు అడుగుతామన్నారు, నీళ్ళు ఇవ్వలేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు.